हाय फ्रेंड्स, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल बानू इरफान। मेर कनकना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयंडी। ई रोजु इंका लास्ट डे, मेमु गोवालो एला एंजॉय चेसामो, एक्कडेक्कड वेल्लामो अन्नी मीकु नेनु शेर चेसानु, चूसी मीरु कूडा एंजॉय चेस्तारनुकुंटुन्नामु। ఈ ఫస్ట్ నేను వచ్చి కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, మేము తీసుకున్న పిక్స్. మేము వెళ్ళింది వచ్చి స్నో వరల్డ్. యాక్చువల్గా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళాలని ప్లాన్ వేసాము. కాకపోతే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఏదో వర్క్ జరుగుతుంది, దానివల్ల అటు వెళ్ళడానికి లేదని చెప్పారు. ఇంకా ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిందని పిల్లలు ఏడుస్తా కూర్చున్నారు. ఇంకా పిల్లల్ని ఎంజాయ్ చేయడానికని మళ్ళీ అంకుల్ ఇటు ప్లాన్ చేశారు స్నో పార్క్కి. ఇంకా స్నో పార్క్ అయితే వెళ్ళి బాగా చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. పెద్దోళ్ళందరూ కూడా చిన్నోళ్ళలాగా మారిపోయారు అక్కడ. దాంట్లోకి వెళ్ళగానే ఆ స్నో చూసి ఆటలాడుకోవడం చాలా ఎంజాయబుల్గా అనిపించింది. మేము ఫస్ట్ టైం వచ్చి గోవా బెంగళూరులో వెళ్ళాము, అక్కడది ఇంకా పెద్దగా ఉండిద్ది, చాలా పెద్దగా ఉండిద్ది. ఇది అంత పెద్ద లేదు కానీ ఓకే, బాగానే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది, మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మేము ఈ స్నో పార్క్, ఇంకా షాపింగ్ చేయాల్సిన వాళ్ళ అందరు షాపింగ్ చేసుకున్నాము. అంతా అయిపోయినాక ఎర్లీ మార్నింగ్ 4 o'clock ట్రైన్, అందుకని చెప్పేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసి రూమ్కి వచ్చి మొత్తం ప్యాకింగ్ వేకింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా రెడీగా మళ్ళీ 4 o'clock బస్ వచ్చేసింది. ఇంకా దివాళీ ఈరోజు అనగానే ఆ రోజు వచ్చేసాం మేము. చాలా బాగా చేస్తారంట అక్కడ దివాళీ అయితే. ఎక్కడ చూసినా సరే డెకరేషన్స్తో కలకలలాడిపోతుంది గోవా మొత్తం దివాళీ అప్పుడు. పెద్ద పెద్ద రావణాసుడి విగ్రహాలు రెడీ చేసి దాన్ని కాలుస్తారంట, అవన్నీ కూడా దివాళీ టైంలో జరుగుతాయి. ఇంకా మేమైతే వచ్చేసాం అప్పటికి, అవి చూసాం. చూడ్డానికైతే అవన్నీ వాళ్ళు రెడీ చేస్తున్నవన్నీ చూసాము. అక్కడ అసలు పిక్స్ తీసుకోవడానికి చెయ్యి కూడా బయటికి పెట్టుకోలేకపోతూ ఉన్నాము, అంతా చలిగా ఉండింది. ఇంకా తప్పదు కదా మెమరీస్ ఉండాలని, అలాగే ఒక గ్లౌస్ తీసి అలా దిగాము పిక్స్ అయితే. ఈ పిక్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వీడియోస్ అయితే యాడ్ చేశాను నేను. ఇంకెక్కడ బోర్ కొట్టదు అనుకుంటున్నాను. అలా వ్లాగ్ని చూస్తూ ఎంజాయ్ చేయండి మీరు కూడా. అలాగే వ్యూస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మీకు ఎక్కడైనా ఏదన్నా చిన్న కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకా మన వీడియో ముందు ముందుకు వెళ్ళిద్ది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా వీడియో చూస్తూ కింద కామెంట్ కూడా చేయండి. లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అలాగా షేర్ చేయండి. ఇది మాకు కొత్తది ఎక్స్పీరియన్సే కదా, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే బాగుండిద్దని షేర్ చేశాను మొత్తం. మీరు ఎంజాయ్ చేస్తారని. ఇక్కడైతే మేము కరెక్ట్ ఆ స్నో పార్క్ దగ్గరకు వచ్చేసి టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. 500 rupees అండి. ఎవరికైనా పిల్లల హైట్ చూసి టికెట్ తీసుకోవాలి. మా చిన్నోడికి అయితే 1/2 ticket. ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోగానే ఇటు షూస్ ఇస్తారు,
ఒకవైపు సాక్స్ ఉండిద్ది, షూ సాక్స్ వాళ్ళే ఇస్తారు, మనం వేసుకోవాల్సిన క్లోత్స్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. ముందు మనవన్నీ మనం తీసి పెట్టేయాలి, షూస్ అవన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టేస్తే మనకు టోకెన్ ఇస్తారు వాళ్ళు, అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకా మేమైతే వెళ్ళి షూస్ సాక్స్ అవన్నీ తీసుకొని మన సైజ్ని పట్టిస్తారు, అవి వేసుకొని జర్కిన్స్ అయితే చాలా లావు లావుగా ఉంటాయి, చలిని తట్టుకోవాలి కదా, అవి మన సైజ్ చూసి అది వాళ్ళే ఇస్తారు. ఇంకా అవన్నీ మనం వేసుకొని అక్కడ వేసుకొని ఇంకా అటువైపుకి వెళ్తే క్యాప్స్, ఇంకా హ్యాండ్ గ్లౌజ్ అవి ఉంటాయి, అవి తీసుకొని ఎంటర్ అయిపోగానే అస్సలు మామూలు చలి కాదు, ఫుల్ చలి మామూలుగా లేదు. ఇంకా ముందే కొన్ని పిక్స్ అయితే తీసేసుకుందాం, మళ్ళీ పిల్లల తర్వాత సపోర్ట్ చేస్తారో లేదో అనేసి మేమైతే పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఎవరైతే ఒక్క హ్యాండ్ తీస్తారో వాళ్ళే తీసుకోవాలి కదా, ఇలా ఈ స్లోప్లో నుంచి అలా కిందకి వెళ్ళాలి. మా వాడైతే అలా జారిపోయాడు, దాని మీద కూర్చొని కూడా కూర్చోలేదు, జారిపోయాడు. యాక్చువల్గా అయితే దాని మీద అలా కూర్చోబెట్టి అలా నెడతారు వాళ్ళు, రోప్ పట్టుకొని అలా మనం కిందకి వెళ్ళిపోవాలి. ఇలా పైన ఎంటర్ అయ్యి రాగానే లేదు దీని మీద నుంచి మేము జారము అంటే పక్కన స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు, ఇది సరదాగా ఉంది కదా అనేసి చాలామంది అయితే ఇలాగే వెళ్ళిపోయారు. అలా రోప్ పట్టుకొని అలా వాళ్ళు మనం వెళ్ళేదాకా ఉంచుతారు, మళ్ళీ ఆ రోప్తో వాళ్ళు అది లాక్కుంటారు ఆ సీట్ని. ఇంకా ఇలా ఎంటర్ అవ్వగానే చూసారా ఎంత స్నో ఉందో, అసలు అసలు అదొక ఎంజాయ్మెంటే కదా, పిల్లలు అసలు చూసి ఆగట్లేదు ఎక్కడ బాల్స్తో ఆడుకోవడం. ఫుల్గా అక్కడే వాళ్ళే బాల్స్ పెడతారు, అన్నీ ఉంటాయి, ఫుల్ సౌండ్స్ అండి, డీజే సౌండ్స్ పెట్టేసి కలర్ చేంజ్ చేస్తూ, చాలా బాగుండిద్ది ఎన్విరాన్మెంట్ అయితే. చూసారా అలా మళ్ళీ చిన్నోడు మళ్ళీ దాని మీద రాలేదని మళ్ళీ మా డాడీతో వచ్చాడు ఒళ్ళో కూర్చొని, అంటే ఆడి వెయిట్కి అది సరిపోట్లా పక్కకు నెట్టేస్తుంది, అందుకే ఫస్ట్ జారిపోతున్నాడు. ఇంకా లోపలికి ఇంటర్ అవ్వడం అవడం అసలు ఫుల్ అసలు సౌండ్ చూసారా ఐస్, అదంతా ఐసే. ఇంకా ఇంటర్ అయిపోగానే చూసారా ఎలా విసురుతున్నాడో మా చిన్నోడు స్నో మా మీద మీద, ఇద్దరు అసలు మామూలుగా కాదు బాల్స్ తీసుకొని, మా డాడీ ఫ్రెండ్ కాశీరావు అంకుల్ డ్యాన్స్ వేయడం ఆడుకోవడం, అసలు చిన్న పిల్లల్లాగా అయిపోయారు అక్కడ బాల్స్ ఆడుకొని. బాల్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, పిల్లల్ని అలా నెట్టుకుని రావడానికి కూర్చోపెట్టుకొని అవి ఉన్నాయి. మా హస్బెండ్ చూసారా డ్యాన్స్ వేస్తున్నారు, అందరు అసలు గ్రూప్స్ గ్రూప్గా ఫామ్ అయిపోయి ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నాం. ఆ సౌండ్కి ఏంటంటే అసలు ఏం వినిపించట్లేదు, అది కాక చలి ఫుల్ చలిస్తుంది, అసలు మాట కూడా రావట్లేదు. ఈ పిల్లలు చూస్తే ఫుల్గా స్నోలో ఆడుతున్నారు. మా చిన్నోడు ఏదో పైకి ఎక్కాలంట, యాక్చువల్గా ఆడు అక్కడ సింగిల్గా వెళ్ళి పడి వచ్చాడు, మాకు చెప్పలేదు, తర్వాత చెప్తున్నాడు నేను అక్కడ జారాను పడ్డాను అని, దెబ్బ కూడా తగిలింది. చూసారా మా డాడీ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చిన్నపిల్లల్లాగా మారిపోయారు స్నోని చూడగానే. చాలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి వెళ్తే కనుక. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, అంత కూలింగ్ ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇగ్లూ షేప్ ఉంది, అందులోకి వెళ్ళి పిక్స్ దిగాలనేసి చూస్తున్నామన్నమాట. వాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళారు, వాళ్ళు వచ్చినాక ఇంకా మేము వెళ్ళి దిగాము. అంకుల్ చూసారా డ్యాన్స్ వేస్తున్నారు, అలా పిల్లల్ని దాని మీద అలా ఉంది కదా దాని మీద కూర్చోబెట్టుకొని అలా లాక్కొని రావచ్చు.
ఇది ఇగ్లూ లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగా ఆ హార్ట్ సింబల్ దగ్గర ఫొటోస్ ఇందాక మీకు ఫస్ట్ పెట్టాను కదా అక్కడ ఉన్నాయి పిక్స్ అన్నీ ఇంక వీళ్ళిద్దరు చూసారా తీసుకొని ఎలా ఆడుతున్నారో స్నోతో పిక్స్ దిగడానికి అయితే చాలా చాలా బాగుంది అక్కడ లోపల కూడా తీస్తున్నారు పిక్స్ మనం కాకపోతే కాస్త వెయిట్ చేయాలి చూడారు మా పెద్దోడిని అయాన్ని వాళ్ళ డాడీ లాక్కెళ్తున్నారు దాని మీద నుంచి అలా ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు రోప్ ఉంది రోప్తో కొంచెం పైకి అలా ఎక్కి దాని మీదకి జంప్ చేయడం అలా పిల్లలు ఉన్నారు కదా కొంచెం జాగ్రత్తగానే చూసుకొని ఉండాలి మనం మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ అందరూ ఒకే డ్రెస్లో కనిపిస్తున్నారు ఎవరేంటో కాసేపు మనం గుర్తుపట్టలేకపోతున్నాం స్పెడ్స్ పెట్టే వాళ్ళకైతే ఆ ఫాగీ ఫాగీ ఉంటుంది అసలు సరిగ్గా కనిపించట్లేదు అసలు ఎలాగంటే అలాగుంది ఇది వచ్చేసి మనం హ్యాండ్ అండ్ ఫీట్ వేడి చేసుకోవడానికి మా చిన్నోడు ఉంటాడు కదా ఆడి షూ సైజ్ వచ్చి పెద్ద సైజు ఇచ్చారు దాని లోపలికి ఐస్ వెళ్ళిపోయింది ఇంకా కాళ్ళు అయితే ఆడికి బాగా తిమ్మిర పట్టేసాయి ఇంకేడుస్తుంటే ఇంకా నేను తీసుకొని బయటికి వచ్చేసాను ఇక్కడ కొంచెం హీట్ చేయిస్తున్నాను అన్నమాట కొంచెం హీట్ చేస్తే అది కొంచెం ఇదవుతాయి కదా అని చెప్పి ఇంకొద్దులేరా మళ్ళీ పైకంటే లేదంట అందుకే సాక్స్ అవన్నీ కూడా మళ్ళీ వామ్ చేసుకుంటున్నాడు గ్లౌజెస్ అవన్నీ వేసుకొని మళ్ళీ వెళ్దామని యాక్చువల్గా ఒకసారి బయటకు వస్తే మళ్ళీ పంపించారు వాళ్ళని పర్మిషన్ అడిగి వచ్చాము వెళ్ళిన ఒక 15 మినిట్స్కి ఇలాగైందని యాక్చువల్ 2 అవర్స్ ఉండొచ్చండి 500కి 2 అవర్స్ మొత్తం 2 అవర్స్ కాదు కదా మేము ఒక 1 అవర్ కూడా ఉండలేకపోయాం నా చలికి బయటికి అయితే వచ్చేసాము మళ్ళీ వీడిని కాసేపు అక్కడ వేడి అయినాక తీసుకొచ్చేసరికి ఇక్కడ మాగా ఈడొచ్చి ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నాడు ఆ చైర్ మీద కూర్చొని అలాగా ఇంకా మళ్ళీ వీడియో అయితే తీశాను నేను ఇంకా ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఇంకా చాలాసేపు అయితే ఉండలేదు మేము లంచ్ టైం కూడా అయిపోయింది ఆడి ఆడి వీళ్ళు అలసిపోయి ఆకలి అంటా ఉన్నారు చూసారా ఇడు ఎలా వస్తున్నాడు ఫోజెస్ ఇంకా అలాగైతే తొందర తొందరగా పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాము ఇంకా నేను అప్పుడే వచ్చాను కదా ఇంకా మేము దిగలేదని పిక్స్ ఇంకా తొందరగా పిక్స్ తీసుకొని మళ్ళీ అయితే బయటికైతే వెళ్ళిపోయాము 2.5 అవర్స్ ఉండొచ్చు అన్నారు కానీ ఒక 1 అవర్ కూడా ఉండలేదు వీడికి ఇంకా చూసారా కాళ్ళు ఐస్ పోయినా మళ్ళీ ఇంకా ఐస్తోనే ఆడుతున్నాడు ఆ స్నో తీసుకొని కొంచెం కూడా ఇది లేకుండా అప్పటికి రెడ్ అయిపోయాడు ఆ చలికి ఎలిఫెంట్ని చూసారా అక్కడ చాలా బాగుంది ఇందాక కూడా అదే చూపించాను ఇంకా బయటికి వచ్చేసామండి ఇది చూసారా జీడిపప్పులు అండి అవి చాలా ఫేమస్ అంట అక్కడ మనకి ఇంకా షాపింగ్ అంటే అవే దొరుకుతాయి బీచెస్లో ఏముంటాయి అన్నది కొంచెం షాపింగ్లా పెట్టాను ఈ వైన్ షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి చాలా మెడికల్ షాప్స్ కూడా మీకు దొరకదు మెడిసిన్ కూడా ఎక్కువగా వైన్ షాప్స్ ఇంకా బీచ్లో వేసుకునే డ్రెస్సెస్ షార్ట్స్ అలా ఐ లవ్ గోవా అలాంటివి ఇంకా జీడిపప్పులు అయితే ఫుల్గా దొరుకుతాయి చాలా తక్కువలో మనకన్నా కొంచెం ఒక 200 తక్కువ ఉంది ఇంకా ఇది మార్నింగ్ 4 o'clockకి ఇంకా నిద్ర నుంచి లెగిసి రెడీ అయ్యి మళ్ళీ మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని బస్సులో పెట్టుకొని మేమైతే మళ్ళీ వాస్కోడిగామాకైతే వచ్చేసాము రీచ్ అయిపోయాము ఎర్లీగానే రీచ్ అయిపోయాము ట్రైన్ రాకముందే ఇంకా వచ్చినాక కొంచెం అక్కడ కాఫీ తాగేవాళ్ళు కాఫీ టీ తాగేవాళ్ళు టీ తాగి ఇంకా బ్యాగేజ్ అవన్నీ మళ్ళీ ట్రైన్లో అయితే పెట్టించేసాము ఎవరి బోగి దగ్గర వాళ్ళకి ఇంకా మా జర్నీ అయితే ఇక్కడ నుంచి అయిపోయిందండి ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా ఈ దూద్సాగర్ వాటర్ఫాల్స్ కనిపిస్తాయి అన్నారు వెళ్ళేటప్పుడు కనిపించలేదని చెప్పి ఇప్పుడైతే అలాగే కూర్చున్నాం మార్నింగే కాబట్టి మెలకుతోనే ఉన్నాము అసలైతే మా విండో పక్క నుంచే అసలు
చాలా క్లియర్గా కనిపించాయి. ఫస్ట్ ఇటు సైడ్ అయితే కొంచెం దూరంగా కనిపించాయి, టూ సైడ్స్ ఉంటాయి. ఒక వన్ సైడ్ అయితే చాలా దూరంగా అలా అలా కనిపించి కనిపించినట్టు అలాగా అనిపించింది. ఇప్పుడు కనిపించేది చూడండి, అక్కడ ఆ ఫుల్ హిల్స్లో అన్నమాట, అది డీప్ ఫారెస్ట్ ఆమె. అదే ఇదైతే మా పక్కనే అసలు ఇలాగా ఎంత బాగా అనిపించిందో అది చూస్తుంటే. మేము కూర్చున్న కిటికీ పక్క నుంచి అలా ఫ్లో అవుతూ ఉంది. ఇంకా వింటర్లో అయితే ఇప్పుడు ఈ సీజన్లో అయితే అసలు అలా ఫ్లో అయ్యి ఇలా పడుతూ ఉంటాయంట చినుకులు. ఇంకొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, ఇది హుబ్లీ స్టేషన్లో అండి. ఇలా బొమ్మలు పెట్టుంటే అలా దిగారు మా డాడీ వాళ్ళు దిగి. ఈ అంకుల్ చెప్పాను కదా జనరల్ సెక్రటరీ అని, ఆయనకి ప్రతి స్టేషన్లో ఫెసిలిటేట్ అయితే చేశారు అక్కడ రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం. అవి కొన్ని పిక్స్ యాడ్ చేశాను మా మెమరీస్ కింద ఉంటాయని. సింగ్ అంకుల్ అండి ఆయన, జనరల్ సెక్రటరీ ఆయన. మా డాడీ ఫ్రెండ్ కాశీరావు అంకుల్, ఇద్దరు కలిసి దిగిన ఫోటో కేస్టల్ రాక్ దగ్గర. మా చిన్నోడు వేయించుకున్న డాల్ఫిన్, మా పెద్దోడు వేయించుకున్న మా అప్ప, మమ్మీ పప్ప అని అనమాట. ఇది హుబ్లీ స్టేషన్లో అలా బొమ్మలు ఉంటే అక్కడ ట్రైన్ ఆగిద్ది కదా, ఆగి వీళ్ళు దిగుతున్న ఫొటోస్ ఇవి. ఇక్కడితో మా జర్నీ కంప్లీట్ అయిందండి. మీకైతే నేను పెట్టిన వ్లాగ్స్ నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.